శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 27వ అధ్యాయం. భాగవతము విష్ణు సహస్రనామములనిచ్చి అనుగ్రహించుట, దీక్షితు యొక్క విఠల దర్శనము, గీతా రహస్యము, కాపర్డే దంపతులు. బాబా మతగ్రంథములను తమ స్వహస్తములతో స్పృశించి పవిత్రము చేసి వానిని తమ భక్తులకు పారాయణము కొరకు ప్రసాదించుట మొదలగునవి ఈ అధ్యాయములో చెప్పుకుందాము. మానవుడు సముద్రములో మునుగకనే అన్ని తీర్థములలోనూ పుణ్య నదులలోనూ స్నానము చేసిన పుణ్యము లభించును. అటులనే మానవుడు సద్గురుని పాదారవిందములను ఆశ్రయింపగనే త్రిమూర్తులకు అనగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు నమస్కరించిన ఫలముతో పాటు పరబ్రహ్మమునకు నమస్కరించిన ఫలితము కూడా లభించును. కోరికలను నెరవేర్చు కల్పతరువు, జ్ఞానమునకు సముద్రమును, మనకు ఆత్మ సాక్షాత్కారమును కలుగు చేయనట్టి శ్రీ సాయి మహారాజుకు జయమగుగాక. ఓ సాయి, నీ కథలందు శ్రద్ధను కలుగు చేయము. చాతక పక్షి మేఘజలము తాగి ఎట్లు సంతసించను, అటులనే నీ కథలను చదువువారును వినువారును మిక్కిలి ప్రీతితో వారిని గ్రహింతురుగాక. నీ కథలు వినినప్పుడు వారికి వారి కుటుంబములకు సాత్విక భావములు కలుగునుగాక. వారి శరీరములు చెమరించుగాక, వారి నేత్రములు కన్నీటిచే నిండుగాక, వారి ప్రాణములు స్థిరపడుగాక, వారి మనస్సులు ఏకాగ్రమగుగాక, వారికి గగుర్పాటు కలుగుగాక, వారు వెక్కుచూ ఏడ్చి వణకెదరుగాక, వారిలో గల వైషమ్యములు తరతమ భేదములు నిష్క్రమించుగాక. ఇట్లు జరిగినచో గురువుగారి కటాక్షము వారిపైన ప్రసరించినదనుకునవలెను. ఈ భావములు నీలో కలిగినప్పుడు గురువు మిక్కిలి సంతసించి ఆత్మసాక్షాత్కారమునకు దారిచూపును. ఈ మాయాబంధముల నుండి స్వేచ్ఛ పొందుటకు బాబాను హృదయపూర్వకముగా శరణాగతి వేడవలను. వేదములు నిన్ను మాయి అనే మహాసముద్రమును దాటించలేవు. సద్గురువే ఆ పని చేయగలడు. సర్వజీవకోటియందును భగవంతుని చూచునట్లు చేయగలరు. గ్రంథములను పవిత్రము చేసి కానుకగా నిచ్చుట ముందటి అధ్యాయములో బాబా బోధలనొచ్చు తీరులను చూచితిమే. అందులో ఇంకొక దానిని ఈ అధ్యాయములో చూచిదము. కొందరు భక్తులు మతగ్రంథములను పారాయణ చేయుటకు బాబా చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వాణిని పుచ్చుకొనిడివారు. అట్టి గ్రంథములు పారాయణ చేయినప్పుడు బాబా తమతో ఉన్నట్లు భావించడివారు. ఒకనాడు కాకా మహాజని ఏకనాథ భాగవతమును తీసుకుని శిరిడీకి వచ్చాను. శ్యామ ఆ పుస్తకమును చదువుటకై తీసుకుని మసీదుకు పోయాను. అచ్చట బాబా దానిని తీసుకుని చేతితో తాకి కొన్ని పుటలను త్రిప్పి శ్యామాకిచ్చి దానిని తన వద్ద ఉంచుకోమ్మనెను. అది కాకా పుస్తకమనియు, అందుచే దానిని అతనికిచ్చివేయవలయననియు శ్యామా చెప్పాను. కాని బాబా, దానిని నేను నీకిచ్చి తిని దానిని జాగ్రత్తగా నీ వద్ద ఉంచుకొను, అది నీకు పనికి వచ్చును అనేది. ఈ ప్రకారముగా బాబా అనేక పుస్తకములు శ్యామా వద్ద నుంచెను. కొన్ని దినములు పిమ్మట కాకా మహాజని తిరిగి భాగవతమును తెచ్చి బాబాకిచ్చాను. బాబా దానిని తాకి ప్రసాదముగా మహాజనికే ఇచ్చి దానిని భద్రపరచమనెను. అది అతనికి మేలు చేయనున్నది. కాకా సాష్టాంగ నమస్కారముతో స్వీకరించెను. శ్యామ విష్ణు సహస్రనామముల పుస్తకము. శ్యామ బాబాకు మిక్కిలి ప్రియభక్తుడు. బాబా అతనికి మేలు చేయి నిశ్చయించి విష్ణు సహస్రనామమును ప్రసాదముగా నిచ్చెను. దానిని ఈ క్రింది విధముగా జరిపెను. ఒకప్పుడు సమర్థ రామదాసు భక్తుడైన ఒక రామదాసి శిరిడీకి వచ్చాను. కొన్నాళ్ళు అక్కడుండాను. ప్రతిరోజు ఉదయమే లేచి ముఖము కడుగుకొని స్నానము చేసి పట్టుబట్టలు ధరించి విభూతి పూసుకొని విష్ణు సహస్రనామమును ఆధ్యాత్మ రామాయణమును శ్రద్ధతో పారాయణ చేయుచుండెను. అతడి గ్రంథములు అనేక సార్లు పారాయణ చేశాను. కొన్ని దినముల పిమ్మట బాబా శ్యామాకు మేలు చేయి నిశ్చయించి విష్ణు సహస్రనామ పారాయణము చేయింపదలచెను. కావున రామదాసుని పిలిచి తమకు కడుపు నొప్పిగా ఉన్నదనియు సోనాముకు తీసుకున్నదే నొప్పి తగ్గదనియు కనుక బజారుకు పోయి ఆ మందును తీసుకుని రమ్మని కోరెను. పారాయణము ఆపి రామదాసి బజారుకు పోయాను. బాబా తమ గద్దె దిగి రామదాసి పారాయణ చేయి స్థలమునకు వచ్చి విష్ణు సహస్రనామ పుస్తకమును తీసుకుని తమ స్థలమునకు తిరిగి వచ్చి ఇట్లనెను. ఓ శ్యామ, ఈ గ్రంథము మిగుల విలువైనది, ఫలప్రదమైనది, కనుక నీకిది బహూకరించుచున్నాను. నీవు దీనిని చదువుము. ఒకప్పుడు నేను మిగుల బాధపడి తిని నా హృదయము కొట్టుకొనెను. నా జీవితము అపాయములో నుండెను. అట్టి సందిగ్ధ స్థితి అంతు
నేను ఈ పుస్తకమును నా హృదయమునకు హత్తుకొంటిని. శ్యామ, అది నాకు గొప్ప మేలు చేశను. అల్లా ఏ స్వయముగా వచ్చి బాగు చేసినని అనుకుంటిని. అందుచే దీనిని నీకిచ్చుచున్నాను. దీనిని కొంచెము ఓపికగా చదువుము. రోజునకు ఒక నామము చదివినను మేలు కలుగు చేయును. శ్యామ తనకా పుస్తకం అక్కరలేదు అనెను. ఆ పుస్తకము రామదాసిది. అతడు పిచ్చివాడు, మొండివాడు, కోపిష్టి, కావున వానితో కయ్యము వచ్చును అనెను. మరియు తాను అనాగరికుడకుటచే దేవనాగరి అక్షరములు చదువులేను అనెను. వినోదార్థము తనకు రామదాసితో బాబా కయ్యము కలుగు చేయుచున్నాడని శ్యామ అనుకుననే గాని బాబా తనకు మేలు కలుగు చేయుచున్నాడని అనుకునలేదు. బాబా ఈ సహస్రనామమనే మాలను శ్యామ మెడలో వేయ నిశ్చయించాను. అతడు అనాగరికుడైనప్పటికీ బాబాకు ముఖ్య భక్తుడు. బాబా ఈ ప్రకారమతనని ప్రపంచ బాధల నుండి తప్పించగోరెను. భగవన్నామ ఫలితము అందరికీ విషదమే. సకల పాపముల నుండి, దురాలోచనల నుండి, చావు పుట్టుకుల నుండి అది మనలను తప్పించును. దీనికంటే సులభమైన సాధనము ఇంకొకటి లేదు. అది మనస్సును పావనము చేయుటలో మిక్కిలి సమర్థమైనది. దానికి ఎట్టి తంతు కూడా అవసరము లేదు. దానికి నియమములేమీయూ లేవు. అది మిగుల సులభమైనది, ఫలప్రదమైనది. శ్యామాకు ఇష్టము లేనప్పటికీ వానిచే దానిని అభ్యసింపచేయవలనని బాబాకు దయ కలిగెను. కనుక దానిని బాబా వాణిపై బలవంతముగా రుద్దెను. ఆ ప్రకారముగానే చాలా కాలము క్రిందట ఏకనాథ మహారాజు బలవంతముగా విష్ణు సహస్రనామము ఒక బీద బ్రాహ్మణునిచే పారాయణ చేయించి వాణిని రక్షించెను. విష్ణు సహస్రనామ పారాయణ చిత్తశుద్ధికి ఒక విశాలమైన చక్కటి మార్గము. కాన దానిని బాబా శ్యామాకు బలవంతముగా ఇచ్చెను. రామదాసి త్వరలో సోనాముఖి తెచ్చాను. అన్నా చించనీకర్ అక్కడనే యుండెను. నారదుని వలె నటించి జరిగినదంతయూ అనికి చెప్పాను. రామదాసి వెంటనే కోపముతో మండిపడెను. కోపముతో శ్యామాపై పడి శ్యామాయే కడుపు నొప్పి సాకుతో బాబా తనను బజారునకు పంపునట్టు చేసి ఈ లోపల పుస్తకమును తీసుకొనినని అనెను. శ్యామాను తిట్టనారంభించాను. పుస్తకము ఈయనచో తల పొగలు కొట్టుకుందునెను. శ్యామ నెమ్మదిగా జవాబిచ్చాను. కాని ప్రయోజనము లేకుండాను. అప్పుడు దయతో బాబా రామదాసితో ఇట్లు పలికెను. ఓ రామదాసి, ఏమి సమాచారము? ఎందులకు చిరాకు పడుచున్నావు? శ్యామ మనవాడు కాడా? అనవసరముగా వాని నేల తిట్టెదవు. ఎందుకు జగడమాడుచున్నావు? నెమ్మదిగా ప్రేమతో మాట్లాడలేవా? ఈ పవిత్రమైన గ్రంథములను నిత్యము పారాయణ చేయుచుంటివి కాని ఇంకనూ నీ మనస్సు అపవిత్రముగాను, అస్వాధీనముగాను ఉన్నట్లున్నది. నీవెట్టి రామదాసివయ్యా, సమస్త విషయములందు నీవు నిర్మలముగా నుండవలను. నీవా పుస్తకమును అంతగా అభిలషించుట వింతగానున్నది. నిజమైన రామదాసికి మమత కాక సమతయుండవలను. ఒక పుస్తకము కొరకు శ్యామాతో పోరాడుచున్నావా? వెళ్ళు, నీ స్థలములో కూర్చునుము. ధనమిచ్చిన పుస్తకములు అనేకములు వచ్చును, కానీ మనుష్యులు రారు. బాగా ఆలోచించు, తెలివిగా ప్రవర్తింపుము. నీ పుస్తకము విలువ ఎంత? శ్యామాకు దానితో ఎట్టి సంబంధమూ లేదు. నేనే దానిని తీసుకుని వానికిచ్చి తిని. నీకది కంఠపాఠముగా వచ్చును కదా. కావున శ్యామా దానిని చదివి మేలు పొందుననుకుంటుని. అందుచే దానిని అతనికిచ్చి తిని. బాబా పలుకులెంత మధురముగా, మెత్తగా, కోమలముగా, అమృతతుల్యముగానున్నవి. వాని ప్రభావము విచిత్రమైనది. రామదాసి శాంతించాను. దానికి బదులు పంచరత్న గీతయ్యను గ్రంథమును శ్యామా వద్ద తీసుకునదను అనెను. శ్యామా మిక్కిలి సంతసించి ఒక్కటేల 10 పుస్తకములు ఇచ్చేదను అనెను. బాబా ఈ విధముగా వారి తగువును తీర్చెను. ఇందులో ఆలోచించవలసిన విషయమేమనా? రామదాసి పంచరత్న గీత నేలకోరెను. అతడు లోనున్న భగవంతుని తెలుసుకున్నటకు ఎన్నడూ యత్నించియుండలేదు. ప్రతినిత్యము మతగ్రంథములను మసీదులో బాబా ముందర పారాయణ చేయువాడు. శ్యామాతో బాబా ఎదుట ఏల జగడమాడెను. మనము ఎవరిని నిందించవలనో, ఎవరిని తప్పు పట్టవలనో పోల్చుకొనలేము. ఈ కథను ఈ విధముగా నడిపించకపోయినచో ఈ విషయము యొక్క ప్రాముఖ్యము, భగవన్నామస్మరణ ఫలితము, విష్ణు సహస్రనామ పారాయణ మొదలగునవి శ్యామాకు తెలిసియుండవు. బాబా బోధించు మార్గము, ప్రాముఖ్యము కలుగుచే విషయములు సాటిలేనివి.
ఈ గ్రంథమును క్రమముగా శ్యామా చదివి దానిలో గొప్ప ప్రావీణ్యము సంపాదించాను. శ్రీమాన్ బూటి అల్లుడగు జిజి నార్కేకు బోధించగలిగాను. ఈ నార్కే పూనా ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్గా నుండెను. గీతా రహస్యము. బ్రహ్మ విద్యను అధ్యయనము చేయువారిని బాబా ఎల్లప్పుడూ ప్రేమించువారు, ప్రోత్సహించువారు. ఇచ్చట దానికొక ఉదాహరణమిచ్చేదము. ఒకనాడు బాపూసాహేబ్ జోక్కు ఒక పార్సిల్ వచ్చాను. అందులో తిలక్ వ్రాసిన గీతా రహస్యముండెను. అతడు ఆ పార్సిల్ను తన చంకలో పెట్టుకుని మసీదుకు వచ్చాను. బాబాకు సాష్టాంగ నమస్కారము చేయుచున్నప్పుడు అది కింద పడెను. అదేమని బాబా అడిగెను. అక్కడనే దానిని విప్పి బాబా చేతిలో ఆ పుస్తకముంచెను. బాబా కొన్ని నిమిషములు పుస్తకములోని పేజీలను త్రిప్పి తన జేబులో నుండి ఒక రూపాయి తీసి పుస్తకంపై పెట్టి దక్షిణతో కూడా పుస్తకమును జోగును కందించుచు, దీనిని పూర్తిగా చదువు, నీకు మేలు కలుగును అనిరే. కాపర్డే దంపతులు. కాపర్డేల వృత్తాంతముతో ఈ అధ్యాయమును ముగించెదము. ఒకప్పుడు కాపర్డే తన భార్యతో సిరిడీకి వచ్చి కొన్ని నెలలుండెను. దాదాసాహెబ్ కాపర్డే సామాన్యుడు కాడు. అమరావతిలో మిక్కిలి ప్రసిద్ధికెక్కిన ప్లీడరు. మిక్కిలి ధనవంతుడు. ఢిల్లీ కౌన్సిల్లో సభ్యుడు. మిక్కిలి తెలివైనవాడు, గొప్ప వక్త. కానీ బాబా ముందర ఎప్పుడూ నోరు తెరవలేదు. అనేక మంది భక్తులు పలుమారులు బాబాతో మాట్లాడిరి, వాదించిరి. కానీ ముగ్గురు మాత్రము కాపర్డే, నోల్కర్, బూటి నిశ్శబ్దముగా కూర్చుండేవారు. వారు వినయ విధేయత, నమ్రతలు ఉన్న ప్రముఖులు. పంచదశని ఇతరులకు బోధించగలిగిన కాపర్డే బాబా ముందర మసీదులో కూర్చున్నప్పుడు నోరెత్తి మాట్లాడువాడు కాడు. నిజముగా మానవుడెంత చదివినవాడైనను, వేదపారాయణ చేసినవాడైనను బ్రహ్మజ్ఞాని ముందర వెలవెలపోవును. పుస్తక జ్ఞానము బ్రహ్మజ్ఞానము ముందు రాణించదు. దాదాసాహెబ్ కాపర్డే 4 మాసములుండెను. కానీ అతని భార్య 7 మాసములుండెను. ఇద్దరును సిరిడీలో నుండుటచే సంతసించిరి. కాపర్డే గారి భార్య బాబాయందు భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. ఆమె బాబాను మిగులు ప్రేమించుచుండెను. ప్రతిరోజు 12 గంటలకు బాబా కొరకు నైవేద్యము స్వయముగా తెచ్చుచుండెను. దానిని బాబా ఆమోదించిన తరువాత తాను భోజనము చేయుచుండెను. ఆమె యొక్క నిలకడను, నిశ్చల భక్తిని బాబా ఇతరులకు బోధించనించెను. ఆమె ఒకనాడు మధ్యాహ్న భోజన సమయమున ఒక పళ్ళెములో సాంజ, పూరి, అన్నము, పులుసు, పరమాన్నము మొదలుగునవి మసీదుకు తెచ్చాను. గంటల కొలది ఊరకనేయుండు బాబా ఆనాడు వెంటనే లేచి భోజన స్థలములో కూర్చుండి ఆమె తెచ్చిన పళ్ళెముపై ఆకు తీసి త్వరగా తిననారంభించాను. శ్యామా ఇట్లడిగాను, ఎందుకీ పక్షపాతము? ఇతరుల పళ్ళెములు నెట్టివై చెదవు, వాని వైపు చూడనైనా చూడవు, కాని దీనిని నీ దగ్గరికి ఈడ్చుకుని తినుచున్నావు. ఈమె తెచ్చిన భోజనం ఎందుకంత రుచికరము? ఇది మాకు సమస్యగానున్నది. బాబా ఇట్లు బోధించాను. ఈ భోజనము యథార్థముగా మిక్కిలి అమూల్యమైనది. గత జన్మలో ఈమె ఒక వర్తకుని ఆవు, అది బాగా పాలిచ్చుచుండెను. అచ్చటి నుండి నిష్క్రమించి ఒక తోటమాలి ఇంటిలో జన్మించాను. తదుపరి ఒక క్షత్రియుని ఇంటిలో జన్మించి ఒక వర్తకుని వివాహమాడాను. తరువాత ఒక బ్రాహ్మణుని కుటుంబములో జన్మించాను. చాలా కాలము పిమ్మట ఆమెను నేను చూచితిని. కావున ఆమె పళ్ళెము నుండి ఇంకను కొన్ని ప్రేమయుతముగు ముద్దలను తీసుకుని నిండు. ఇట్లనుచు బాబా ఆమె పళ్ళెమును ఖాళీ చేశాను. నోరు చేతులు కడుగుకుని త్రేణుపులు తీయిచు తిరిగి తన గద్దెపై కూర్చుండాను. అప్పుడు ఆమె బాబాకు నమస్కరించాను. బాబా కాళ్ళను పిసుకుచుండాను. బాబా ఆమెతో మాట్లాడతొడంగాను. బాబా కాళ్ళను తోముచున్న ఆమె చేతులను బాబా తోముటకు ప్రారంభించాను. గురుశిష్యులు వండరుల సేవ చేసుకున్నట చూచి శ్యామా ఇట్లనెను, చాలా బాగా జరుగుతున్నది. భగవంతుడును భక్తురాలును ఒకరికొకరు సేవ చేసుకునుట మిగుల వింతగానున్నది. ఆమె యథార్థమైన ప్రేమకు సంతసించి బాబా మెల్లగా మృదువైన ఆకర్షించు కంఠముతో, రాజారాం అను మంత్రమును ఎల్లప్పుడూ జపించుమనుచు ఇట్లనియను, నీవిట్లు చేసినచో నీ జీవితాశయమును పొందెదవు, నీ మనస్సు శాంతించును, నీకు మేలగును. ఆధ్యాత్మికము తెలియని వారికి ఇది సామాన్య విషయములే కనిపించును, కాని ఇది అట్లు కాదు. అది శక్తిపాతము, అనగా గురువు శిష్యునకు శక్తి ప్రసాదించుట. బాబా యొక్క మాటలు ఎంత బలమైనవి, ఎంత ఫలవంతమైనవి!
ఒక్క క్షణములో అవి ఆమె హృదయములో ప్రవేశించి స్థిరపడెను. ఈ విషయము గురువునకు శిష్యునకు గల సంబంధమును బోధించుచున్నది. ఇద్దరూ పరస్పరము ప్రేమించి సేవ చేసుకునవలెను. వారిద్దరికీ మధ్య భేదము లేదు. ఇద్దరూ ఒక్కటే. ఒకరు లేనిదే మరొకరు లేరు. శిష్యుడు తన శిరస్సును గురువు పాదముల మీద పెట్టుట బాహ్యదృశ్యమే కాని యథార్థముగా వారిరువురూ లోపల ఒక్కటే. వారి మధ్య భేదము పాటించేవారు పక్వమునకు రానివారు సంపూర్ణ జ్ఞానము లేనివారును. శ్రీ సాయినాథాయ నమః. 27వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.